ఎంతో రాజకీయ అనుభవం కలిగి ప్రభుత్వానికి కీలక సలహాలు ఇచ్చే సీనియర్ నాయకులు యనమల రామకృష్ణును ఏమాత్రం అనుభవం లేని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించడం హాస్యాస్పదమని తూర్పుగోదావరి జిల్లా అనపతి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. రాసిన లేకపోయినా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా కన్నబాబు గారు విజ్ఞప్తి చేసేది యనమల రామకృష్ణుడు గారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా సుదీర్ఘకాలం పనిచేసిన వ్యక్తి, దాదాపు 38 సంవత్సరాల పాటు మంత్రిగా, శాసనసభ్యుడిగా, శాసనమండలి సభ్యునిగా, శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడిగా, అన్నిటికీ మించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పీకర్గా, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక కమిటీలకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా అనేక వివిధ హోదాల్లో పనిచేసిన వ్యక్తి, ఒక అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి, అపారమైన మేధో సంపత్తి కలిగిన వ్యక్తి, ముఖ్యంగా న్యాయ విషయాల్లో కానీ శాసన వ్యవహారాల విషయంలో కానీ సుదీర్ఘమైన అనుభవంతో పాటు సుదీర్ఘమైన జ్ఞానం, అనంతమైన జ్ఞానం ఆయన సొంతం. ఈ సుదీర్ఘ చరిత్రలో యనమల రామకృష్ణ గారి వ్యవహార శైలి ఉభయ రాష్ట్రాల్లో అందరికీ తెలిసిందే. ఆయన ఎప్పుడు ఏ విషయంపైన మాట్లాడినా అది ఇష్యూ బేస్డ్గా మాట్లాడతారు, తప్పించి వ్యక్తిగత విమర్శ జోలికి పోనీ రాజకీయ నాయకులు. ఆయన ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా హుందాగా ప్రవర్తించడం, ప్రభుత్వానికి కానీ ప్రతిపక్షానికి కానీ సరైన సమయంలో సరైన సలహాలు ఇవ్వడం, సరైన విధంగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వం సరైన విధంగా నడవడానికి తన వంతు సహకారం అందించడం, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి సరైన సూచనలు ఇచ్చే విధంగా ప్రవర్తించడం ఆయన నైజం. ఆయన ఎప్పుడూ దిగజారి మాట్లాడడం కానీ నేటి వర్తమాన రాజకీయాలకు సంబంధించి తక్కువగా ప్రవర్తించడం ఆయన నైజం కాదు. అటువంటి వ్యక్తి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, బహుశా భారతీయ చరిత్రలో కూడా అటువంటి వ్యక్తి లేరేమో అన్నో అతిశయోక్తి కాదు. అంత సుదీర్ఘమైన అనుభవం ఉన్న వ్యక్తి 3 రాజధానుల బిల్లు విషయంలో తనకున్న అనుభవంతో గవర్నర్ గారికి ఒక లేఖ అడ్రస్ చేస్తే, దాన్ని ఉద్దేశించి కన్నబాబు గారు చేసిన వ్యాఖ్యలు చాలా దారుణం. ఆయన ఉద్దేశించి యనమల రామకృష్ణ గారిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం కన్నబాబు గారికి తగదు. కన్నబాబు గారి రాజకీయ అనుభవానికి, యనమల రామకృష్ణ గారి రాజకీయ అనుభవానికి చాలా అంతరం ఉంది. ఆ అంతరాన్ని తెలుసుకుని మాట్లాడితే సముచితంగా ఉంటుంది. ముఖ్యమంత్రి గారి ప్రాపకం కోసం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కులు కొట్టడం కోసం ఒక అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి యనమల రామకృష్ణ గారిని ఉద్దేశించి అసందర్భమైన వ్యాఖ్యలు చేయడం తగదని కన్నబాబు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ 3 రాజధానుల బిల్లు విషయంలో యనమల రామకృష్ణ గారు చాలా విశ్లేషణాత్మకంగా గవర్నర్ గారికి వివరించడం జరిగింది. శాసనసభలో జరిగిన విషయాలు, శాసన మండలిలో జరిగిన ప్రక్రియ, శాసన మండలిలో ఆ బిల్లు ఏ విధంగా సెలెక్ట్ కమిటీకి వెళ్ళింది, ఇవన్నీ వివరించినప్పుడు దానిపైన నిర్ణయం తీసుకోవాల్సింది గవర్నర్ గారు. దాన్ని మీరు వక్రీకరించడం, మీకు ఇష్టం వచ్చిన రీతిగా మీ జగన్మోహన్ రెడ్డి గారు మెచ్చే విధంగా మీరు వ్యాఖ్యలు చేయడం మీకు తగదు. ఇటువంటి విషయాల్లో సంయమనం పాటించి
హుందాగా వ్యవహరించడం అనేది రాజకీయాల్లో చాలా అవసరం. ఆ విషయాన్ని గుర్తిరిగి ప్రవర్తించాలని